మా ఎవరు ప్రభుత్వ పరిపాలన బాగుందమ్మా? మా జగన్దే. ఎందుకని? ఎందుకని అంటే మా కనికి చేస్తున్నాడు, మంచి కానీ చెప్పరు కానీ అన్ని ఆయన చేసేటప్పుడు ఆయనే మాకు కావాలా అంతే. ఇక మరి చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం లేదండి, మాకు వద్దు. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను. నాకు పెన్షన్ ఇచ్చినా వద్దు, పొయ్యిలు ఇచ్చినా వద్దు, గ్యాస్ ఇచ్చినా వద్దు, నాకేం అవసరం లేదు. 4 రోజులు తిరుగుతుంటే ఇంతవరకు మమ్మల్ని నాకిచ్చాడా బ్యాంకులో? మరి ఏంది, బ్యాంక్ లో డబ్బులు పడ్డాయి కదా, బ్యాంక్ లో ఉన్నట్టు ఇయ్యద్దు. వాళ్ళు ఆయన చేసిన పనికి ముసలాడు ఎంతమంది చచ్చిపోయారు? 30 మంది చచ్చిపోయారు, మొన్న కూడా 1 మంది చచ్చిపోయింది. మాకంత అవసరమేంది? వాళ్ళందరూ ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరూ జరగొట్టిత్తివి. మాకద్దు, ఆయన వద్దు, మాకు జగనే కావాలా. సచివాలయం పని కాలేదు. ఏం చేస్తా ఉంటావు నువ్వు? ఏం చేస్తావు? ఇంటికడే ఉన్నా దగ్గర ఉంటావు. మరి సచివాలయం అడిగేవాళ్ళ, నేను అడగలేకపోతున్నా. నేను అడిగేవాళ్ళ అడిగా వాళ్ళు ఏమన్నారు? రేపు రా మాపురా అంటున్నారు. మరి ఏం చెయ్యారా? ముసలాడు మేము ఏడ తెచ్చి తినేమి? నా దగ్గర రూపాయలు ఉన్నాయా? మరి చంద్రబాబు మా దగ్గర ఇచ్చానే తిన్నా నేను. అవును, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్లు 10,000 ఇచ్చి ఉంచుతానని చెప్తున్నాడు కదా. ఉంచుకుంటే ఉంచుకొని ఆయన ఇష్టం, మాకొద్దు. పదివేలు కాదు, 10 నాయపాసాలు అంటుకో నేను. అది కంటే నేను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇక్కడ ఎలా ఉంది? ఎవరు మీకు మంచి చేశారు అనుకుంటున్నారు? మాకు అశోక్ బాబు గారు మంచి చేస్తాడు, మా జగనే బాగుంది. వాళ్ళిద్దరిని అంటున్నారు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయన అన్ని పదహాలు పెట్టున్నాడు, అంత సొమ్ము తిన్నాం కాబట్టి ఆయన మీద మాకు అభిమానం అంతే. అయితే ఇప్పుడు మహిళలకు, ప్రతి మహిళకు 1500 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు, సంవత్సరానికి 18,000 రూపాయల వరకు ఇస్తానని చెప్తున్నారు. అయితే 4-3 గ్యాస్ బండ్లు కూడా ఇస్తానని చెప్తున్నారు. వృద్ధులకు, వికలాంగులకు కానీ పెన్షన్ పెంచుతానని కూడా చెప్తున్నారు. వాళ్ళ మాట నమ్ముతారా లేదా జగన్ గారి మాట నమ్ముతారా? మీరు జగన్ మాట నమ్ముతాం. ఎందుకని? జగన్ గారు ఏమి పెంచలేదు కదా, 3500 పెంచే, 3 నుంచి 3500 వరకు. ఏంటి, పిల్లలు చదువుకున్న కాడించి, బుట్లు కాడించి, షూ కాడించి, డబ్బులు కాడించి అన్ని ఇస్తున్నాడు, డబ్బులు కూడా ఇస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 రూపాయలు వేసాడు. వాళ్ళు ఏమి ఇచ్చారు అని వాళ్ళకి అయ్యాలి, వాళ్ళ మీద అభిమానం ఏం చూపించాలి మేము? ఆయన 80 రూపాయలు 200 రూపాయలు కాడికి ఇచ్చాడు పింఛను, అంతేగా 2,000 రూపాయలు చేశాడా, 3,000 రూపాయలు చేశాడు. ఈ 4 సంవత్సరాల్లో వారికి 250, 250, 3,000 రూపాయలు చేశాడు. అవును, చేశాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఇటుపక్క నక్కాయన బాబు గారు 2 సార్లు గెలిచారు. 2 సార్లు గెలవడం వల్ల మీకేమైనా ఉపయోగం ఏముందా? మాకేం లేదు. మాకు ఆయన 2 సార్లు గెలిచినా, 3 సార్లు గెలిచినా ఆయన ఉన్నా మాకు ఏం ఉపయోగపడలా. ఎవరు వస్తే మంచి జరిగింది అని అనుకుంటున్నారు? మాకు అశోక్ బాబు గారు వస్తే మాకు మంచి జరిగింది. నమస్తే అమ్మా. నమస్తే అండి. నా పేరు సుగుణ అండి. ఏం చేస్తా ఉంటాం? ఏం చేస్తాం? వ్యవసాయమే. వ్యవసాయం. ఎవరు వచ్చేటప్పుడు మీకు గిట్టుబాటు ధర తగిలింది? మాకు గిట్టుబాటు ధర అంటే ఏముంది, మేము సేకరి చేస్తూ బతుకుతాము. మాకు ఏది మంచి చేసింది లేదు ఎవరు. ఈ మాకు చేసిందల్లా జగన్ అన్నే. జగన్ అన్న మాకు కావాలి, మాకు రావాలి, వచ్చేది జగన్ అన్నే. మళ్ళీ రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవసాయానికి 15,000 రూపాయలు 7,500 నుంచి 20,000 రూపాయల వరకు ఇస్తానని చెప్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? 20,000 ఇచ్చినా ఎంత ఇచ్చినా అండి, మాకు జరిగేదల్లా మాకు జగన్ అన్న కావాలి. ముఖ్యంగా మాకు పరిహారం ఇచ్చేది ఆయనే. ఆయన లేనిదే జీవితం మాకు ఎర్థము. చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి అంటే ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇటుపక్క మోడీ గారిని కానీ కలుపుకొని ఇప్పుడు ఏంటంటే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ మహిళలకు మెయిన్ గా 1500 రూపాయలు నెలకి 1500 రూపాయలు 1800 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ముసలి వాళ్ళకి, అవతాతలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి ఇచ్చాడు, మరి అమ్మఒడి వేసాడు, పిల్లలకి బట్టలు ఇచ్చాడు, షూ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఏ ఈకోకుండా ఉన్నాడు పిల్లలు, మంచి హై స్కూలు పిల్లలకి ఇంగ్లీషు మీడియం అన్ని చదివిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి మాకు? మాకు జగన్ అన్నే కావాలి, మాకు జగన్ అన్నే రావాలా. అయితే నిన్న నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది, చాలా జరిగినాయి. అప్పుల్లోకి వెళ్ళింది అది ఎవరు చేశారు? చంద్రబాబు చేశాడు అప్పులు. జగనాన్న జైల, జగనాన్న పరిపాలించాడు, చంద్రబాబు చేశాడు అది. అది ఆయన ఎందుకు చేశాడు? ఈయన చేసింది అది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే మీకు మంచి జరిగింది అనుకుంటున్నారు? ఇంకొక నక్కానంద బాబు గారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఉన్నారు. ఆయన వచ్చితే మంచి జరిగింది అంటారా లేదంటే ఆనంద్ అశోక్ బాబు గారు? అశోక్ బాబు గారే రావాలి మాకు. ఎందుకు? ఆయనే మంచి, మాకు మంచి చేస్తాడు. కొత్త వ్యక్తి కదా, కొత్త వ్యక్తి అని మాకు నమ్మకం ఉంది, మాకు చాలా నమ్మకం ఉంది అది.